శాసనసభ ఎన్నికల్లో ఓటమితో తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో పై చేయి సాధించి పూర్వ వైభవం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ప్రచారానికి ప్రత్యేక వ్యూహం రచిస్తుంది. అధినేత కేసీఆర్ ఈ నెల 13న చేవెలలో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికలకు శంఖం పూరించనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర సీనియర్ నేతలతోనూ ప్రచారం హోరెత్తించాలని పార్టీ సంకల్పించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 13న చేవెళ్లలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. అనంతరం 15న లేదా 16 తేదీల్లో మెదక్లో నిర్వహించే సభకు హాజరవుతారు. ఆ తర్వాత మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల గుండా సాగేలా బస్సు యాత్ర చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించిన రోడ్డు మ్యాప్ను సిద్దం చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ఆది నుంచి ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై అనుసరించిన వైఖరి సరికాదన్న అంశాలను ప్రచారంలో ఎలుగెత్తి చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో నెలకొన్న కరువు, సాగు, తాగునీటి సమస్యలు, వివిధ వర్గాల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించనున్నారని సమాచారం. ఇప్పటికే కేసీఆర్ జనగామ, సూర్యాపేట, యాదాద్రి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించి రాష్ట ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. తమ పదేళ్ల పాలన తీరును పోల్చి చూసి లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్రయాంగిల్ ఫైట్లో ఆధిక్యం సాధించేందుకు వీలుగా కాంగ్రెస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందాలున్నాయని ఆరోపిస్తూ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా ఉండగా ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. వచ్చే నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని ఈ నెల 13 నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా కూడా నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం శాసనసభ నియోజకవర్గాల వారీగా సీనియర్ నేతలకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే చేవెళ్ల, మల్కాజ్గిరిలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాలకు త్వరలో ప్రకటించనుంది.